ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. యెషయా గ్రంథము 35:8. ఇట్ విల్ బీ ఫర్ దోస్ హూ వాక్ ఆన్ దట్ వే, వికెడ్ ఫూల్స్ విల్ నాట్ గో అబౌట్ ఆన్ ఇట్. యెషయా 35:8. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన ప్రియ పరలోకపు తండ్రి, మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మార్గము రాజమార్గము. ఆ మార్గంలో ప్రవేశించడానికి ఎటువంటి షార్ట్ కట్స్ లేవు, దొంగదారులు అసలే లేవు. ఆయన మార్గములో కేవలము పరిశుద్ధులు మాత్రమే నడవగలరు. అది వారి కోసమే ఏర్పరచబడింది, దానిలో నడిచేవారు తప్పిపోరు అని లేఖనములు తెలియజేస్తున్నాయి. ఈరోజున ఎవరైతే దేవుని మార్గములో, యేసయ్య మార్గములో ఉంటారో వారి ప్రయాణము సురక్షితంగా ఉంటుంది. వారు క్షేమంగా చేరాల్సిన గమ్యానికే చేరగలరు. మధ్యలో ఎన్ని కష్టాలను, అపాయాలను, ఆకర్షణలను అపవాది సృష్టించాలని చూసినా వారు వాటిని పట్టించుకోరు, కనీసము వాటి వైపు కూడా చూడరండి. ఈరోజున అనేక మంది దేవుని మార్గమును వదిలివేసి, అనగా రాజమార్గమును విడిచిపెట్టి నడుస్తున్నవారు, ఆ మార్గము మొదటగా బాగున్నట్లే అనిపించినా పోను తెలుస్తుంది. దానిలో ఎన్ని ఆపదలు దాగి ఉన్నాయో, ఎంత మోసము దాగి ఉందో, అటువంటి శ్రమలలో మోసములలో చిక్కుబడి బయటికి రాలేక మునిగిపోతున్నవారు, నశించిపోతున్నవారు ఎంతోమంది ఉన్నారు కదండి. బహుశా నీవు అటువంటి పరిస్థితిలోనే ఉన్నావేమో. అపవాది మార్గములో, దొడ్డిదారిలో, ప్రక్కదారిలో ప్రవేశించి పడకూడనటువంటి శ్రమలను పడుతున్నావేమో. నీవు ఊహించని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో. నీ కుటుంబము, నీ జీవితము, నీ వివాహ బంధము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ చదువులు, అన్నిటిలో నీవు వెనకబడిపోయి, బలహీన పడిపోయి, నడవలేక నడుస్తున్న పరిస్థితి నీకున్నదేమో. అయితే దేవుని మార్గములో ప్రవేశించు, అది రాజమార్గం. నిన్ను పడవేసే మార్గం కాదు, నిన్ను కృంగదీసే మార్గం కాదు, నిన్ను భయపెట్టే, మోసపరిచే, భ్రమపరిచే మార్గము ఏ మాత్రము కాదు. నిన్ను నిలవబెట్టే, ఘనపరిచే మార్గం, నీ బ్రతుకును మార్చి నీకు నూతన జీవితము అనుగ్రహించే మార్గము నా యేసయ్య మార్గం. దానినే మనము క్రైస్తవ్యము అని పిలుస్తాము, దానినే విశ్వాస మార్గము అంటుంటాము. ఈ మార్గములో ప్రవేశించేవారు మూడులైనప్పటికీ వారు త్రోవ తప్పిపోరు అని వాక్యము ద్వారా దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. అనగా వారికి జ్ఞానము లేకపోయినా, వారికి తగిన ప్రతిభ లేకపోయినా, వారు పేదవారైనా, వారు అల్పులుగా ఈ లోకములో ఎంచబడుతున్నా, వారిపైన ఎటువంటి నిందలు ఉన్నా, ఈ లోకమే వారిని తృణీకరించిన రాజమార్గములో, అనగా ఈ పరిశుద్ధ మార్గములో ప్రవేశించినట్లయితే వారు మార్గము తప్పరు. నిజముగా వారు దేవుణ్ణి విశ్వసిస్తే, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే వారు చక్కగా గమ్యానికే చేరుతారు. మరి ఈ మార్గము అందరి కోసమా అంటే, ఎవరైతే మారుమనస్సు పొంది పాపము విషయమై పశ్చాత్తాపడతారో వారి కొరకే ఈ నిత్య జీవ మార్గమండి. అందుకే వాక్యము సెలవిస్తుంది, ఇది అపవిత్రులు పోకూడని మార్గము అని. చెడుగా జీవించేవారు, జీవించాలని ఆశపడేవారు, మాకు పాపమే ఇష్టమండి, మాకు త్రాగడమే, ఇంకొకరిని దూషించి వారిని బాధ పెట్టడమే నాకు మహా ఇష్టము, అందరినీ మోసం చేస్తా, అందరినీ దోచుకుంటా, అన్యాయానికి సపోర్ట్ చేస్తా అంటే ఈ పరిశుద్ధమైన దారిలో వారికి ఎలా లేదు. దేవుని కొరకు బ్రతికే వారికే ఈ మార్గములో వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని దారిలో ఆయన బాటలోనే ప్రయాణిస్తున్న వ్యక్తివిగా ఉంటే ఈరోజు నీకు ఎదురైన నీ కష్టాన్ని చూసి భయపడకు. అవి నిన్నేమి చేయలేవు, అసలు నీవు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అసలు పని లేదు. లేఖనముల ద్వారా భక్తుడు అంటున్నాడు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి
అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని. అవునండి, దేవుని దారిలో ఉన్న నిన్ను ఏవి ముట్టవు, నిన్నేమి ఏమి చెయ్యలేవు. నీవు విమోచింపబడిన వ్యక్తివిగా ఉన్నావు. నీవు ఏ బంధకాలలో లేవు. నిన్ను ఏ అపవాది, ఏ వ్యాధి, ఏ శత్రువు బాధించలేదు. నీవు స్వస్థత పొందిన వ్యక్తివి. నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివి. నీవు దేవుని యొక్క రక్షణలో నడుస్తున్న వ్యక్తివి. కాబట్టి భయపడకు. ఏ కరువు, ఏ అనారోగ్యము, ఏ అప్పులు, ఏ ఆర్థిక పరిస్థితులు నిన్నేమి చెయ్యలేవు. నిత్యానందముతో, శాంతి సమాధానముతో నీవు జీవించగలవు. ఒకవేళ నీవు దుఃఖములో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ అవన్నీ నీ నుండి పొట్టు వలె ఎగిరిపోతాయి. కాబట్టి భయపడకు. నీ కుటుంబము ఆనందముతో ఉంటుంది. నీ ఆరోగ్యము కుదుట పడుతుంది. నీ పనిలో నీవు దీవింపబడతావు. క్షేమకరంగా ప్రయాణిస్తావు. ఈ మాటలు విశ్వసించి ముందుకు సాగు, అద్భుతాలను చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, సజీవుడు అయిన మా దేవ, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ. అవును తండ్రి, మీ యొక్క మార్గము రాజమార్గము అని, అందులో ప్రవేశించడానికి తండ్రి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవని, అయా మరి తండ్రి పాపము చేయకుండా తండ్రి పరిశుద్ధత కలిగి, మారుమనస్సు పొంది, పశ్చాత్తాపము కలిగి అయా ఉన్నవారికి నిత్య జీవమును వారు పొందుకుంటారని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి ఎంతగానో సరిచేసి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువ. అయ్యా మీ యొక్క మార్గములో నడవకుండా తప్పిపోయినటువంటి బిడ్డలను ప్రభువ మరి సరిచేసి, అయ్యా వారి యొక్క తప్పులను తండ్రి అయ్యా మరి తండ్రి సరిచేసుకుని ప్రభ మరిలా మీ యొద్దకు వచ్చి వారిని తండ్రి అయ్యా మీరు ఎంత మాత్రమును త్రోసివేయనన్నారు ప్రభ, మీరే సహాయము దయచేసి బిడ్డలకు తండ్రి నిత్య జీవ మార్గమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈరోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలతో ఉన్నారో, ఎటువంటి తండ్రి విజ్ఞాపనల చేత ఉన్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. వారి తండ్రి అవసరతలన్నింటినీ తీర్చండి. వారికి ఉన్న తండ్రి ప్రతి ఒక్క సమస్యను గద్దించండి. ఈరోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో వారిని తండ్రి మీరు ముట్టండి. అయా శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేసే దేవుడవు నీవే. అయా మరి తండ్రి సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడవు నీవే. ప్రతి బిడ్డను తండ్రి మీరు ధైర్యపరచి బలపరచి సంపూర్ణ ఆరోగ్యముతో వారిని నింపమని వేడుకుంటున్నాము. అయా మరణము వరకు వెళ్ళినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మరణపు టంచుల్లో నుంచి వారిని లేవనెత్తండి. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో, ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండి తినడానికి తిండి లేక బాధపడుతున్నారో ప్రభువ, అయా మరి తండ్రి బీదలుగా ఉన్నారో వారిని తండ్రి మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచండి తండ్రి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నావు నాయన. అటువంటి తండ్రి ధన్యతను బిడ్డలు కలిగి ఉండడానికి సహాయం దయచండి. వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న అక్కర్లు అన్నిటినీ మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, అయా భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచండి. అయా గుణవతి అయినటువంటి స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది అంటున్నావు ప్రభు, అట్టి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచండి. కుటుంబాన్ని కూల్చుకోకుండా మరి కుటుంబాన్ని తండ్రి మీ యొక్క మార్గములో నడిపించేటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా కోర్టు సమస్యల నుంచి విడిపించండి, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. వారికి తండ్రి మీరే న్యాయాధిపతిగా ఉండి న్యాయమును తీర్చండి. అయ్యా ఎటువంటి అన్యాయము తండ్రి వారికి జరగకుండా న్యాయస్థుడువైన దేవుడవు ప్రభువ, మీ బిడ్డలకు తండ్రి మీ యొక్క తండ్రి సమాధానము దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుతకరముగా తండ్రి వారికి గర్భఫలమును దయచేసి మీ సన్నిధిలో సాక్ష్యకరంగా వారిని, వారి కుటుంబ సభ్యులను నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభువ ఒంటరిగా ఉంటున్నారో వారిని ధైర్యపరచండి. ఒంటరి అయిన వాడు 1000 మందగునంటును. అట్టి ధైర్యాన్ని, అట్టి బలాన్ని తండ్రి వారికి మీరు అనుగ్రహించండి. అయా దైవజనుల కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను మీరు ఆశీర్వదించండి. అయా వారి సంఘానికి మీరు శిరస్సు అయి ఉండండి. అదేవిధంగా వారు చేస్తున్న పరిచయం
పరిచర్య నూరంతల ప్రతిఫలమును పొందుకొని అయ్యా మరి అనేకులు తండ్రి మీ తట్టు తిప్పబడుటకు కృపను అనుగ్రహించండి. దేశాన్ని అధికారులను దీవించండి, వారికి మీరు తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థిస్తుండగా మీ యొక్క కరుణ కటాక్షములు అందరిపైన ఉండులాగున సహాయము దయచేయండి ప్రభు. అయ్యా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. క్షేమం దేశ క్షేమం కొరకు వారు తండ్రి ఎంతో ప్రయాసపడుతుండగా ప్రభు అయ్యా వారిని మీరే కంటికి రెప్పలా కాచి కాపాడమని వేడుకుంటున్నాము అయ్యా. మరి తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ఇంకా శ్రమలలో తండ్రి ఇరుకులలో ఇబ్బందుల్లో శోధనలో నిండి చెదిరిపోయిన ఆ యొక్క పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా ప్రభా వారికి ఉన్న భారం అంతటిని తొలగించి తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకోమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.